సో హైదరాబాద్ లో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక గాజల్ రామారంలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజేసేందుకు మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు ఇప్పటికే 3 రోజులుగా కురిసిన వర్షాలతో పూర్తిగా నీట మునిగిన పరిస్థితి రోడ్లని మరో 5 రోజులు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో గాజల రామారంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అధికారులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? గాజల రామారం వద్ద చూడొచ్చు మొత్తం రోడ్లన్నీ కూడా దాదాపు ఈ విధంగా 3 4 రోడ్లన్నీ కూడా ఆ మొత్తం ఆ ఫ్లోన్ గనుక దీని కన్వర్ట్ చేసుకో తెలంగాణలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధానంగా హైదరాబాద్లోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి, రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. మియాపూర్లో నిన్న అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం, అలాగే కుకట్పల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కాప్రాలో కూడా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 5 రోజుల పాటు కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ వారు సూచిస్తున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ రాముడు, మీరున్న గాజల్ రామారం ప్రాంతంలో వర్ష ప్రభావం అక్కడ ఏ విధంగా ఉంది? ఇక్కడ కూడా భారీ వర్షం కురిసింది. నిన్న ఉదయం నుంచి కురిసినటువంటి వర్షం కారణంగా, పై భాగంలో కురిసినటువంటి వర్షం కారణంగా చెరువు నీళ్ళని కూడా పొంగి కాలనీ పైన పడ్డటువంటి పరిస్థితి, ఈ కాలనీలో ఉండేటువంటి 3 4 రోడ్లలో ఇదే విధంగా వరద పారుతున్నటువంటి పరిస్థితి. ఆగులాగా వంగలాగా నీరైతే వెళ్తుంది. ఇళ్ల నుంచి చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు బయటికి రావాలంటేనే ఇబ్బందికర పరిస్థితులు. ఎప్పుడు ఇంకా కొంత ఎక్కువ వరద వస్తే ఇళ్లలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సిటీలో ఉండేటువంటి అనేక కాలనీలు బస్తీల్లోకి వరద నీరు వచ్చింది. వాటిని తొలగించేందుకోసం జిహెచ్ఎంసీ కొంత సిబ్బంది ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ పరిస్థితిలో వచ్చినటువంటి వరద నీటి విషయంలో మాత్రం వాళ్ళందరూ కూడా చేతులెత్తేశారు. మనం చూడవచ్చు, ఈ ఇళ్ల దగ్గర గేట్లు కొంచెం అయితే లోపలికి వెళ్ళిపోతాయి, ఆ పక్క ఇంట్లో లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇది గతంలో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితులు ఉండేది, ఇదే విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ వాటర్ ఇంతగానం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి? అధికారులు ఏమైనా గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండే కదా, ఏమైనా చర్యలు తీసుకున్నారా? లాస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి అయితే ఈ వాటర్ ఫ్లో ఇలానే ఉందండి. లాస్ట్ 2 3 ఇయర్స్ నుంచి మేము జిహెచ్ఎంసీ అధికారులకు ఇనిషియల్గా అయితే సిసి రోడ్స్ రిక్వెస్ట్ ఇచ్చామండి. సిసి రోడ్స్ అయితే అయిపోయినాయి. ఎమ్మెల్యే గారు కూడా చాలా వరకు సహకరించారు. గత సంవత్సరం నుంచి మేము బాగ్ డ్రైన్ కోసం అని చెప్పి జిహెచ్ఎంసీ గారు అధికారులను మేము అడుగుతూ ఉన్నాము. సార్, ఇనిషియల్గా ఒక ఫైల్ అయితే ఒక స్టార్ట్ అయిందండి. ఈ నీళ్లు పరిష్కారం కావాలి అంటే కన్నా ఒక 2 రోడ్స్కి ఏదైనా అని బాగ్ డ్రైన్ ఎంత త్వరగా నిర్మిస్తారో అంత త్వరగా మాకు ఈ పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాము. ప్రధానంగా ఈ ఓక్షిత్ ఎంక్లేవ్కు సంబంధించినటువంటి కాలనీలో ఈ వరద నీరు ఈ వల్ల ఎంతమంది, ఎన్ని కుటుంబాలు లేదా ఎన్ని ప్లాట్స్ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు సార్? ఇక్కడ ఉన్నటువంటి ఓక్షిత్ ఉన్నటువంటి రెసిడెంట్స్ 500 ఇళ్ళు దాకా దాదాపు మినిమం ఒక 500 ఇళ్ళు ఉంటుంది. సగటున 400 మంది ఇంటికి వేసుకున్నారు. 4000 మంది చాలా ఇబ్బంది పడుతున్నది. 2000 3000 మంది ఉండరు. పిల్ల జల్లాతో కలిసి 2500 3000 మంది ఉంటారు. తర్వాత ఈ రెసిడెంట్ ఇప్పటి సమస్య కాదు, ఈ ఒక్కరోజు సమస్య కాదు, ఇది 8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క సమస్యనే. ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ప్రజలందరూ ఇక్కడ చాలా డెవలప్మెంట్ అవుతారని ఎదురు చేసుకున్నారు. మెయిన్గా ఇంకోటి ఏంటంటే నాలాను కబ్జా చేసుకొని కొంత బిల్డర్లు వీళ్ళందరూ ఏం చేసినట్టు బిల్డర్లు కలిసి నాలను కబ్జా చేసుకొని ఇళ్ళు నిర్మించారు. దానివల్ల కూడా ఈ యొక్క నీటి ప్రభావం వస్తుంది. తర్వాత సూరారం నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇది కూడా వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండ్రు, బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉన్నది. నిత్యావసర వస్తువులు కూడా తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. పిల్లల్ని స్కూల్కు పంపించేటట్టు లేదు. ఆరోగ్యరీత్యా బయటకి ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా కూడా లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రతి ఇంటిలోకి ఇక్కడ నీళ్లు, ఇక్కడ లోతట్టు ప్రాంతం అయిపోయింది. ఇది ఈ లోతట్టు ప్రాంతం కొంత ఇళ్లలో పాములు జ్వరలు అన్న వచ్చేసి చాలా మంది భయభ్రాంతులకు గురి అయిపోతున్నారు. ఏదైతే అంటే దీనికి ఇప్పుడు మాకు ఇంకోటి అంటే ఈ కాలనీ లోపల మనకు నాలా బాక్సును కూడా తయారు చేసి ఇచ్చాడని కూడా ఎమ్మెల్యే గారు సహకరించాడు. దానిని కూడా విభేదాలు వచ్చేసేసి మనం ఆగిపోతుంది. ఇది అతి తొందరగా కనుక దీన్ని చేసేసి దీని కనుక నీళ్లు రాకుండా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను, ప్రజలను గట్టు మీద తీసుకొచ్చేస్తే దీనికి సమస్య పరిష్కారము, శాశ్వత పరిష్కారము కనుక్కొని దీన్ని చేయాలి. దీని మీరు చెప్పండి సార్, అంటే ఎంతకాలం నుంచి ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఏ చెరువు నుంచి వస్తున్నాయి ఈ నీళ్ళు ప్రధానంగా? సార్, దాదాపు 6 7 ఇయర్స్ నుంచి ఇదే పరిస్థితి సార్ మాది.
సురారం చెరువు నుంచి ఈ వాటర్ అంతా వస్తున్నాయి సార్ కాలనీలోకి సో బయటికి వెళ్ళాలంటే చాలా భయం అవుతుంది సార్ పాములు అవి వస్తున్నాయి పిల్లల్ని కూడా స్కూల్ పంపించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది పాస్ 3-4 డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నారు అన్నమాట పిల్లలు ఏదైనా నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది సార్ వెళ్ళలేకపోతున్నాము వాటర్ ఫ్లో వల్ల జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది గానీ అధికారులు గానీ ఎవరైనా వచ్చారా ఏం చెప్తున్నారు సార్ రాత్రి జీహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది వచ్చారు ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా వచ్చారు రాత్రి 12:30 గంటల దాకా దీని గురించి చర్చ అయ్యింది నిన్న ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క అసోసియేషన్ వారు కూడా జోనల్ కమిషనర్ గారు గాని తర్వాత ఈ కూడా మేము వాళ్ళకి చెప్పాము అంటే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు దాని గురించి పరిశీలించారు దీనికి శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్తున్నారు ప్రతి సంవత్సరం ఈ విధంగానే చెప్పిస్తాను తూతూ మంత్రంగానే అయిపోతుంది గానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం అనేది ప్రతి సంవత్సరం ఏది జరుగుతలేదు మనం చూడొచ్చు వీళ్ళు శాశ్వత పరిష్కారం కావాలని అంటున్నారు మనం చూస్తున్నాం పిల్లలు నిత్యావసరాల కోసం లేదా ఇతర పనుల కోసం అందరూ కూడా రోడ్లపైకి వచ్చి పనుల కోసం వస్తున్నటువంటి పరిస్థితి చాలా మంది ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయి దాంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ప్రధానంగా సిటీలో ఉండేటువంటి వరద కష్టాలు అనేక ప్రాంతాల్లో ఇదే విధంగా ఉంటాయి మనం 2000 సంవత్సరంలోనూ అదే విధంగా 2020, 2021, 2022 ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి మనం ఇక్కడ చూడొచ్చు రాజు ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేయి ఈ ఇల్లో ఉండేటువంటి మొత్తం కూడా నీళ్లు రావడంతో వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏదైనా అవసరం కోసం ఇబ్బందికరంగా వరద నీటిలోనే టూ వీలర్స్ పైన లేదా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వాళ్ళను మనం ఇక్కడ చూస్తున్నాం మనం చూస్తే ఈ ఇంట్లోకి మొత్తం వచ్చేసాయి ఈ బోర్ కానీ ఈ సంపు కానీ మొత్తం నీళ్లు ఈ విధంగా నిండిపోవడంతో వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కేవలం పైకి సామాన్ పెట్టుకొని ఇంట్లోనే బయటికి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు అన్ని ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి నిలిచిపోవడంతో వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు టూ వీలర్స్ కానీ ఇంకా కొంచెం పెరిగిందంటే చాలు మనం చూస్తున్నాం గడప దగ్గర ఇంకా కొంచెం పెరిగితే మొత్తం ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి అయితే దాంతో ఇబ్బందికర పరిస్థితులు అయితే చూడొచ్చు ఈ బోర్ నీళ్ళల్లోకి కూడా ఈ వాటర్ వెళ్ళిపోతుంది దాంతో ఇదంతా కూడా ఇప్పుడు వస్తున్నటువంటి చెరువులలో ఉండేటువంటి వాటర్ అంతా కూడా సీవేజ్ వాటర్ అయ్యి ఉండడం కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి దాంతోపాటు మనం ఇక్కడ సంపు చూడొచ్చు మంచినీళ్ళ కోసం వచ్చినటువంటి వాటర్ స్టోర్ చేసుకునే సంపులోకి కూడా మొత్తం ఈ నీరు చేరిపోయింది దాంతో దీనిని యూజ్ చేసుకునేటువంటి అంటే తాగడానికి లేదా ఇతర అవసరాల కోసం యూజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా సిటీలో ఈ విధమైనటువంటి ఇబ్బందులు అయితే అనేక ప్రాంతాల్లో చూడొచ్చు తప్పనిసరిగా అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కాబట్టి తమ వాహనాలను రక్షించుకోవడం కోసం ఎంతో కొంత ప్రయత్నం చేశారు ఏవైతే సైలెన్సర్స్ ఉన్నాయో అందులోకి వాటర్ వెళ్లకుండా వాటి అన్నింటినీ కూడా ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు ఇంకా కొంచెం ఎక్కువ వర్షం వస్తే మాత్రం ఇదే పద్ధతిలో పూర్తిగా వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాలేరు అవన్నీ కూడా నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది ఇళ్లలో నీళ్లు నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి చెప్పడమే కాకుండా చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ స్థానికులు కోరుతున్నారు గాజుల రామారం చెరువు అదేవిధంగా గాజుల రామారం సర్కిల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓక్షిత్ ఎంక్లేవ్కు సంబంధించినటువంటి సిటిజన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ రాముడు